మత్తయి సువార్త 2వ అధ్యాయం. తూర్పు నుండి జ్ఞానులు రావడం. 1వ వచనం నుండి 11వ వచనాల వరకు. హేరోదు రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలో యూదయ దేశంలోని బెత్లెహేములో యేసు జన్మించాడు. తూర్పు దిశ నుండి జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా జన్మించినవాడు ఎక్కడున్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన్ని ఆరాధించటానికి వచ్చాము అని అన్నారు. ఈ విషయం విని హేరోదు చాలా కలవరం చెందాడు. అతనితో పాటు యెరూషలేము ప్రజలు కూడా కలవరపడ్డారు. అతడు ప్రధాన యాజకుల్ని, పండితుల్ని సమావేశపరిచి క్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడు అని అడిగాడు. వాళ్ళు ఇలా సమాధానం చెప్పారు, యూదయ దేశంలోని బెత్లెహేములో. దీని గురించి ప్రవక్త ఈ విధంగా వ్రాశాడు, మీకా 5వ అధ్యాయం 2వ వచనం. యూదా దేశంలోని బెత్లెహేమా, నీవు యూదా పాలకుల కన్నా తక్కువేమీ కాదు, ఎందుకంటే నీ నుండి ఒక పాలకుడు వస్తాడు, ఆయన నా ప్రజల, అంటే ఇస్రాయేలు ప్రజల కాపరిగా ఉంటాడు. ఆ తర్వాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనిపించిన సరైన సమయం వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. వాళ్లను బెత్లెహేముకు పంపుతూ, వెళ్లి ఆ శిశువును గురించి సమాచారం పూర్తిగా కనుక్కోండి, ఆ శిశువును కనుక్కున్నాక నాకు వచ్చి చెప్పండి, అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అని అన్నాడు. వాళ్లు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్లిపోయారు. వారు తూర్పు దిశన చూసిన నక్షత్రం వాళ్లకన్నా ముందు వెళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది. వాళ్ళ నక్షత్రం ఆగిపోవడం చూసి చాలా ఆనందించారు. ఇంట్లోకి వెళ్లి ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండడం చూశారు. వాళ్లు ఆయన ముందు మోకరిల్లి ఆయన్ని ఆరాధించారు. ఆ తరువాత తమ కానుకల మూటలు విప్పి ఆయనకు బంగారు కానుకలు, సాంబ్రాణి, బోలం బహుకరించారు. హేరోదు దగ్గరికి వెళ్లొద్దని దేవుడు ఆ జ్ఞానులతో కలలు చెప్పాడు. అందువల్ల వాళ్లు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్లిపోయారు. యేసు ఈజిప్టు దేశానికి తరలి వెళ్లడం. 13వ వచనం నుండి 14వ వచనం. వారు వెళ్లిపోయాక దేవదూత యోసేపుకు కలలో కనిపించి, లెమ్ము, తప్పించుకొని తల్లి బిడ్డలతో ఈజిప్టు దేశానికి వెళ్ళు, హేరోదు శిశువును చంపాలని అతని కోసం వెతకనున్నాడు, కనుక నేను చెప్పే వరకు అక్కడ ఉండు అని అన్నాడు. యోసేపు లేచి తల్లి బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు. యోసేపు హేరోదు మరణించేదాకా అక్కడే ఉండిపోయాడు. తద్వారా ప్రభువు ప్రవక్త ద్వారా, నేను నా కుమారుణ్ణి ఈజిప్టు నుండి పిలుస్తాను అని అన్నమాట నిజమైంది. హేరోదు బెత్లెహేములో మగపిల్లలను చంపడం. 16వ వచనం నుండి 18వ వచనం వరకు. జ్ఞానులు తనను మోసం చేశారని గ్రహించి హేరోదు కోపంతో మండిపోయాడు. అతడు వాళ్ళు చెప్పిన కాలాన్ని అనుసరించి బెత్లెహేములో, దాని పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాలు లేక అంతకన్నా తక్కువ వయసు గల బాలురనందరినీ చంపివేయమని ఆజ్ఞాపించాడు. తద్వారా ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన ఈ విషయం నిజమైంది. ఇర్మియా 31వ అధ్యాయం 15వ వచనం. రామా గ్రామంలో అతి దుఃఖంతో ఏడుస్తున్న స్వరం వినిపించింది. రాహేలు తన సంతానం కొరకు ఏడ్చింది, ఎవరు ఓదార్చినా వినలేదు, ఆమె సంతానంలో ఎవ్వరూ మిగల్లేదు. యేసు నజరేతుకు తిరుగు ప్రయాణం. 19 నుండి 23వ వచనం వరకు. హేరోదు మరణించిన తరువాత దేవదూత ఈజిప్టులో ఉన్న యోసేపుకు కలలో కనిపించి, లెమ్ము, శిశువును చంపాలని ప్రయత్నం చేసిన వాళ్లు చనిపోయారు, కనుక తల్లిని బిడ్డను తీసుకుని ఇస్రాయేల్ దేశానికి వెళ్ళు అని అన్నాడు. అందువల్ల యోసేపు లేచి తల్లిని బిడ్డను తీసుకుని ఇస్రాయేల్ దేశానికి వెళ్ళాడు. కాని యూదయ దేశాన్ని హేరోదుకు మారుగా అతని కుమారుడు అర్కెలాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్లటానికి భయపడిపోయాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రభువు హెచ్చరించడం వల్ల అతడు గలిలీయ ప్రాంతానికి వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లి నజరేతు అనే గ్రామంలో నివసించాడు. తద్వారా ఆయన నజరేతు నివాసి అని పిలువబడతాడు అని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి.